मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। ये वर्चुअल सवास द्वारा कदरी बाबा प्रेमिकल्नी कलुसुकोवडं चाला संतोषंगा उंदी। ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయామే అని ఒక చిన్న బాధ మనసులో మెదులుతున్నా, ఇది బాబా నిర్ణయం కాబట్టి మనం ఇలాగే వర్చువల్గా నీడల రూపంలోనే మనం కలుసుకుంటున్నాం. నిజంగా కలుసుకునే రోజు చాలా తొందరలోనే ఉంటుందని ఆశిద్దాం. కదిరి అని అనగానే మనకి ముందుగా జ్ఞాపకం వచ్చేది ఏంటి? నరసింహస్వామి. ఓ సినిమాల పాట కూడా ఉంది, కాటమరాయడా కదరి నరసింహుడా అని చెప్పేసి. దాంతో ఆంధ్రదేశం మొత్తం తెలియని వాళ్ళకు కూడా కదిరిలో నరసింహస్వామి ఉన్నాడు అని తెలిసిపోయింది. నరసింహస్వామి అంటే మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటి? ఉగ్ర నరసింహుడు అంటాం, అంటే కోపం. ఇప్పుడు బాబా ఈ కోపం మీద ఏం చెప్పారో తెలుసుకుందాం. అసలు బాబా కోపానికి ఒక నిర్వచనం చెప్పారు. కోపం అంటే ఒక తుఫాన్ లాంటిది, ఆ తుఫాన్లో బుద్ధి అనే దీపం ఆరిపోతుంది అని చెప్పారు. అయితే బాబా ఏం చెప్పారు? అస్సలు కోపం తెచ్చుకోకూడదని చెప్పారా? మనకి ఇప్పుడు ప్రేమగానే ఉండాలి, నవ్వుతూ ఉండాలి, అస్సలు మీకు కోపమే రాకూడదు, ఇలా చెప్పలేదు బాబా. బాబా ఏం చెప్పారంటే, మీరంతా కూడా మామూలు మానవులు, మీకు కోపం రావాలి. కోపం రానిది ఎవరికి? చెట్లకి, చేమలకి, రాళ్ళకి, రప్పలకి, మనుషులు కదా కోపం రావాలి. అయితే వచ్చిన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అస్సలే కోపం రాలేదు అంటే నువ్వు రాయితో సమానం. అయితే కోపం వచ్చి కంట్రోల్ చేసుకోలేదనుకో, నువ్వు జంతువుతో సమానం. అయితే కోపం వచ్చి తమాయించుకొని కంట్రోల్ చేసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు నిజంగా మహాపురుషుడితో సమానం అని చెప్పారు బాబా. బాబా ఇంకొక మాట కూడా చెప్పారు, నీకు బాగా కోపం వచ్చిందనుకో, ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, ఏదో కారణం వల్ల ఎవరి మీదో నీకు బాగా కోపం వస్తుంది. నువ్వు అప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు కోపగించుకుంటున్నది రామారావో, సుబ్బారావో, వెంకటేశ్వరరావో వాళ్ళెవ్వరూ కాదు, బాబా మీదనే నువ్వు కోపగించుకుంటున్నావు. నీకు కోపం తెప్పించింది వేరెవరో కాదు, బాబానే నీకు కోపం తెప్పించాడు. మళ్ళీ ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్పారు, నిన్నెవరైనా తిట్టారనుకో, ఆ తిట్టింది ఎవరో కాదు బాబాని. నిన్ను చూసి ఎవరైనా నవ్వారనుకో, ఆ నవ్వింది ఎవరో కాదు బాబాని. నిన్ను చూసి నీకు ఏదైనా కీడు చెయ్యాలి అని ఎవరైనా తలపెట్టారనుకో, ఆ తలపెట్టింది ఎవరో కాదు బాబాని. ఎందుకంటే అందరిలో ఉన్నది నేనే కాబట్టి. ఇక్కడ మళ్ళీ ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు బాబా. నీకు ఇష్టమైన వాళ్ళకి దగ్గరవుతున్నావు అంటే వాళ్ళని నీకు దగ్గరగా రానిస్తున్నావు, నీకు ఇష్టం లేని వాళ్ళని దూరంగా నెట్టేస్తున్నావు. నువ్వు ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇష్టమైన వాళ్ళలో ఉన్నది నేనే, నీకు ఇష్టం లేని వాళ్ళలో ఉన్నది కూడా నేనే. ఇప్పుడు వాళ్ళని దూరం చేసుకుంటే వాళ్ళల్లో ఉన్న నన్ను కూడా దూరం చేసేసుకుంటావు కదా. కాబట్టి నువ్వు ఎవరిని దూరం చేసుకోవద్దు, అందరినీ దగ్గర చేసుకున్నప్పుడు మాత్రమే బాబా నీకు దగ్గరవాడు అవుతాడు. ఎవరిని దూరం చేసుకున్నా వాళ్ళలో ఉన్న బాబా నీకు దూరం అయిపోతాడు అని చెప్పారు. అయితే మనకి చాలా కష్టమైన పని, కానీ బాబా చెప్పినట్లు బాబాని ప్రేమిస్తూ అందరిలో ఉన్నది బాబాని అని మనం చాలా తీవ్రంగా గాఢంగా నమ్మాలి. అలా నమ్మకం కలగాలంటే బాబా మీద మనకి ఎంత ఎక్కువ ప్రేమ ఉంటే అలా అందరిలోనూ మనం బాబాని చూడగలుగుతాం. ఈ కోపం గురించి చెప్తూ బాబా ఒక చిన్న కథ చెప్పారు. ఒకసారి రామకృష్ణ పరమహంస తన శిష్యుల్ని తీసుకుని గంగా నదికి విహారానికి వచ్చారు. గంగా నదిలో దూరంగా ఒక పడవ ప్రయాణిస్తూ కనిపిస్తుంది.
అప్పుడు శిష్యుల్ని చూసి ఆ పడవను చూపిస్తూ ఇలా అన్నారు, ఒకరోజు ఇలాగే ఒకతను ఈ గంగానదిలో పడవ మీద ప్రయాణం చేస్తున్నాడు. ఎదురుగుండా చాలా దూరంలో అతనికి ఒక పడవ వేగంగా అతని వైపే వస్తున్నట్టు కనిపించింది. వెంటనే అతను ఇక్కడి నుంచి గట్టిగా అరవడం ప్రారంభించాడు. ఏ జాగ్రత్త, చూసుకో, తప్పుకో 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 అని గట్టిగా అరవడం ప్రారంభించాడు. కానీ ఆ పడవ దిశ మార్చుకోకుండా అతని వైపే మరీ వేగంగా వస్తుంది. వచ్చి దగ్గరికి రాగానే చూస్తే అతనికి ఆ పడవ ఎవడు నావికుడెవడు కనిపించడం లేదు. గాలివాటికి వచ్చేస్తోంది ఆ పడవ. ఇప్పుడు చెప్పండి, ఆ పడవను చూసి ఈ ప్రయాణికుడు తప్పుకో తప్పుకో అంటాడా? తప్పుకో తప్పుకో అన్నా దాన్ని తప్పించడానికి ఎవరున్నారు అక్కడ? అప్పుడు వీడు చేసే పని ఏమిటి? వీడే తప్పుకుంటాడు, ఆ పడవకి దారిస్తాడు, అది వెళ్ళిపోతుంది. అలాగే కోపం వచ్చిన మనిషి కూడా అలా నావికుడు లేని పడవ లాంటి వాడు. మీరు అతన్ని చూసి అతన్ని ఏదో కంట్రోల్ చేయాలి అనుకుంటే జరగని పని. కోపంలో ఏదో వాడు మాటలు అంటున్నాడు, ఆ మాటల్ని మీరు పట్టించుకుని మళ్ళీ తిరిగి మీరు మాటలంటే అది మరీ పెద్ద గొడవకి దారితీస్తుంది. మీరు చేయాల్సిన పని ఏంటి? తల ఉంచుకుని వెళ్ళిపోవడం. బాబా ఇప్పుడు హార్మోని అని చెప్పాడు. హార్మోనీకి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు బాబా. ఆయన చెప్తాడు, ఒకసారి నెమ్మదిగా ప్రేమగా చెప్పి చూడు, వినలేదా? ఇంకొంచెం ఎక్కువ ప్రేమగా చెప్పి చూడు, వినలేదా? ఒక్కసారి వాడి కాళ్ళ మీద పడిపో, వినలేదా? వాడి దారికి నువ్వే మళ్ళీపో. ఇది బాబా చెప్పింది మనకి. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళు ఎదుటి వాడు తప్పు చేస్తున్నాడు, వాడిని రైట్ చేస్తాము, వాడు మాట్లాడుతున్న తప్పులు నేను చేస్తున్నదే రైట్, అదే ఉద్దేశంతో మనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది అన్నమాట. బాబా చెప్తారు, నీకు కోపం రావాలి, ఎందుకంటే మనుషులు అన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కోపం వస్తుంది. ఆ వచ్చిన కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. దీనికి మండలిని ఈ విషయంలో భలే విచిత్రంగా బాబా శిక్షణ ఇచ్చేవాడు. పాద్రి సంగతి తెలుసు కదా మీకు. అప్పట్లో మెహరాజాదులో ఒక కొత్త బిల్డింగ్ కట్టిస్తున్నారు. అందులో పంబ్లింగ్ చేసేది, ప్లంబింగ్ అంటారు కదా, ఆ ప్లంబింగ్ పనులన్నిటికీ పాద్రి ఇన్ఛార్జ్. కొంతమంది కూలీని నియమించారు, వాళ్ళు పనులు చేస్తున్నారు, పాద్రి పర్యవేక్షిస్తూ ఉంటాడు. బాబా వస్తారు అక్కడికి. వచ్చి, ఏంటి పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయా అన్నాడు. ఓ చాలా చురుగ్గా జరుగుతున్నాయి బాబా అంటారు. ఇది చూడు, వీళ్ళందరికీ మనం పూర్తి జీతం ఇస్తున్నాం, రోజు మొత్తానికి ఎంత జీతం ఇవ్వాలో అంత జీతం ఇస్తున్నాం. వాళ్ళు పని ఎగ్గొడటానికి ప్రయత్నిస్తారు, వాళ్ళని పని ఎగ్గొట్టనీయకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ నుంచి మనం ఇస్తున్న ప్రతి పైసాకి వసూలయ్యేలా పని తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అని అంటే, అలాగే బాబా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటున్నాను, చూస్తున్నాను, బాగా చూస్తున్నాను, వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా నేను పని తీసుకుంటున్నాను అంటే వెంటనే బాబా అంటారు, అలాగోతే వాళ్ళ దగ్గర వెళ్ళకండి, ఇప్పుడు నా ముందు నుంచి నువ్వేం చేస్తున్నావు, పో, వెళ్ళి వాళ్ళు ఏం పని చేస్తున్నారో చూడు అంటారు. ఏంటి పిలిచింది ఈయనే, మాట్లాడుతుంది ఈయనే, మళ్ళీ తర్వాత నన్ను మళ్ళీ కసుకుంటుంది ఈయనే అనుకుని ఆయన కొంచెం ఆశ్చర్యపోయి మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన 5 నిమిషాలకి బాబా మళ్ళీ పిలుస్తాడు పాద్రిని. ఏంటి కూలి వాళ్ళంతా బాగా పనిచేస్తున్నారా, వాళ్ళందరి దగ్గర నుంచి బాగా పని తీసుకుంటున్నావా, ఎవరు కాలక్షేపం చేయటం లేదు కదా ఊరికినే అంటే, లేదు బాబా నేను చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర నుండి చూస్తున్నాను, పనిచేస్తున్నారు, ఎప్పుడు వాళ్ళ పక్కనే నేను ఉన్నాను, వాళ్ళు పనిచేస్తూ ఉంటే చూస్తున్నాను అంటే, అలాంటప్పుడు నా ఎదురు ఉండి ఎందుకు నిల్చున్నావు, వెళ్ళిపోతుందగా అంటారు బాబా. అరే బాబానే పిలిచి మళ్ళీ బాబానే ఇట్లా వెళ్ళిపోమంటున్నారు, ఏంటి ఎందుకు ఇలా కసరుకుంటున్నాడు అని ఆయనకు అర్థం కాదు. అలా 3-4 సార్లు పిలుస్తారు, అడుగుతారు, తర్వాత మళ్ళీ ఎందుకు ఎక్కడి నుంచున్నావు వెళ్ళిపో అంటారు అన్నమాట. చూశాడు చివరికి వచ్చేసి ఇంకా సహనం కోల్పోయి, ఏంటి బాబా మీరే 10 సార్లు ఇక్కడ పిలుస్తున్నారు, 10 సార్లు మీ ముందు నిలిచోబెడుతున్నారు, ఇన్ని మాట్లాడుతున్నారు, ఇట్లా అయితే అక్కడ పని ఏం జరుగుతుంది అని కొంచెం అసహనంగా గట్టిగా అంటాడు. వెంటనే బాబా నవ్వి, అసలు పని ఇప్పుడే జరిగింది అంట. ఏమిటి అంటారు బాబా, ఇందాక నుంచి చూస్తున్నాను నీకు కోపం వస్తుందా రాదా, నువ్వు ఎప్పుడైనా సహనాన్ని కోల్పోయి కోపం తెచ్చుకుంటావా లేదా అని చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు సహనాన్ని కోల్పోయావు, కోపం తెచ్చుకున్నావు, అంటే అర్థం ఏమిటి, నువ్వు నీ కోపాన్ని నీ అదుపులో ఉంచుకోలేకపోతున్నావు. నేను ఇక్కడికి ఇన్నిసార్లు పిలిపించింది చెప్తోంది అక్కడ పని జరగాలని కాదు,
నీ కోపాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి అని నీకు చెప్పడానికి. అదే పెద్ద పని. నీకు పాఠం చెప్పడమే పని నాకప్పుడు. ఆ పని సవ్యంగా జరిగింది. మిగతా పనులన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయో వెళ్ళు అని చెప్తారనమాట. బాబా చూడండి, మండలికి చాలా ప్రాక్టికల్గా శిక్షణ ఇస్తారు చిన్న చిన్న సంఘటనల ద్వారా. జన్మలో మర్చిపోలేడు పాద్రి. మామూలుగా వచ్చేసి నువ్వు కోపం తెచ్చుకోకూడదు, కోపం తెచ్చుకున్నా అదుపులో ఉంచుకోవాలని చెప్తే అది వాళ్ళకి జ్ఞాపకం ఉండదు. ఇలా ఒక ప్రత్యక్ష ఉదాహరణ ద్వారా చెప్తే మర్చిపోలేరు. బాబా ఇలా కోపం గురించి చెప్తా ఉంటే సారోష్కి ఒక అనుమానం వస్తుంది. బాబా, మీరు కోపం తెచ్చుకోకూడదు, కోపం వచ్చినా అదుపులో ఉంచుకోవాలి ఇన్ని చెప్తున్నారు కదా, మరి మీరెందుకు ఎప్పుడు మా మీద కోపం చేసుకుంటారు? ఎప్పుడు చూసినా చాలా కోపంగా, చాలా మంది మీద ఎప్పుడు గట్టిగా అరుస్తూ కనిపిస్తూ ఉంటారే, మరి మీకెందుకు కోపం వస్తుంది అని అడుగుతాడు సారోష్. బాబా నవ్వి అంటారు, నాకు కోపమా? నాకు కోపమూ లేదు, శాంతమూ లేదు, సంతోషమూ లేదు, దుఃఖమూ లేదు, కోరిక లేదు, ఏమీ నాకు లేవు అని. అంటే మనం ప్రేయర్లు చదువుకుంటాం కదా, యూఆర్ వితౌట్ యాట్రిబ్యూట్స్ అని, అది ఆ లక్షణాన్ని చెప్తున్నారు బాబా ఇక్కడ. నాకు అవన్నీ ఏమీ లేదు. మీరు నాలో కోపం చూస్తున్నారు అంటే మీలో ఉన్న కోపాన్ని నాలో చూస్తున్నారు. నేను ఒక అద్దం లాంటి వాడిని. నువ్వు అద్దం ముందు నిల్చుని ఏంటి నా ప్రతిబింబం నల్లగా ఉందేమిటి అని అంటావా? నువ్వు నల్లగా ఉంటే నల్లగానే కనపడుతుంది. అక్కడ అద్దంలో నల్లగా కనపడటం అద్దము యొక్క లోపం కాదు, నువ్వు నల్లగా ఉండటం నీలో ఉన్న లోపం. ఉదాహరణకి ఇక్కడ ఒక గోడ ఉంది. ఆ గోడకి నువ్వు బంతిని ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా వెనక్కి వస్తుంది. అక్కడ గోడ నీ వైపు అంత గట్టిగా విసిరేయలేదు బంతిని, నువ్వే గోడ వైపు గట్టిగా విసిరేసావు. నువ్వు ఎంత వేగంగా ఎంత బలంగా గోడ వైపు విసిరేసావు అంత వేగంగా అంత బలంగా ఆ బంతి తిరిగి నీలో నీ వైపు వస్తుంది అన్నమాట. నేను కూడా ఆ గోడ లాంటి వాణ్ణి, ఆ అద్దం లాంటి వాణ్ణి. మీలో ఉన్న ప్రతిబింబమే నాలో కనిపిస్తూ ఉంటుంది, అంతే తప్ప నాకంటూ ఏ లక్షణము ఏ గుణము లేదు అని వివరణిస్తారనమాట బాబా చెప్తారు. ఆయనకి దుఃఖము లేదు, కష్టము లేదు, శాంతము లేదు. అట్లాగని చెప్పేసి అంత బాధపడ్డారు ఫిజికల్గా భౌతికంగా చివరి రోజుల్లో ఏం చెప్పారు మనకి? నేను చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పారు. బాధ అన్నది శరీరానికి మాత్రమే. ఎందుకు? మనిషి శరీరము ఎప్పటికైనా నశించిపోతుంది. అది ఎంత నశించిపోయినా ఎంత కృశించిపోయినా కూడా మనిషి అన్నవాడు బాధపడకూడదు. ఎందుకంటే ఆ శరీరం తాను కాదు, ఆ శరీరంలో తాను ఉన్నాడు. తనకు కర్మానుసారం ఆ శరీరం సంక్రమించింది. ఆ శరీరానికి కొన్ని సంస్కారాలు ఉన్నాయి, ఆ సంస్కారాలు ఈ బాధల ద్వారా తీర్చుకుంటోంది అని ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. శరీరంతో మమేకమైపోయి శరీరానికి ఏ బాధ వచ్చినా అది నా బాధే అనుకుని బాధపడకూడదు అని ప్రత్యక్షంగా మనందరికీ ప్రాక్టికల్గా చెప్పేదానికోసం బాబా అన్ని బాధలు అనుభవించి అంత బాధలోనూ నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఆయన కళ్ళమ్మడి నీళ్లు వస్తూ ఉంటే ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు, ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. అంటే బాబా చెప్పారు, నా జీవితమే ఒక పెద్ద సందేశం మానవాళికి అని చెప్పారు అన్నమాట. నిజంగా బాబా జీవితంలో ఒక్కొక్క సంఘటన చూసుకుంటే అదంతా ఒక్కొక్క సందేశంలాగా మనకి తెలుసుకుంటుంది. బాబాని ప్రేమిస్తే చాలు, బాబా మనకి ఏం చెప్పారు. ఎందుకంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకునేవాడిని ప్రేమించేవాడిని గుర్తుపెట్టుకుంటాం ఎక్కువగా. కాబట్టి మనం బాబాని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే బాబా చెప్పిన మాటలు మనకు అంత ఎక్కువగా గుర్తుకొస్తాయి. డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్పిన మాట ఇప్పుడు మనకి చాలా చాలా ఎక్కువగా గుర్తు రావాలి. మనం చాలా ప్రాక్టికల్గా దాన్ని ఆచరణలో పెట్టాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఎవరిని చూసినా భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం భయం భయం. బాబా ఏం చెప్పాడు? క్యారీ యువర్ లైఫ్ ఆన్ యువర్ స్లీవ్స్ అని చెప్పాడు. అంటే నీ భుజాల మీద జీవితాన్ని మోయమని చెప్పాడు. అర్థం ఏమిటి? ఎప్పుడు కావాలంటే తీసి అక్కడ పక్కన పడేయాలి ఆ జీవితాన్ని. ఎందుకంటే ఈ జీవితమే నిజం కాదు, కళ అని చెప్పాడు కదా. నీకు వచ్చే ప్రతి అనుభవం కళలో జరిగే అనుభవమే, దాని గురించి నువ్వు బాధపడక. కళలో పంచభక్ష పర్వణాలు తింటావు, నీకు కడుపు నింటుందా?
కడుపులో పసు కలలో కడుపు మార్చుకుని పస్తులు ఉంటావు, కానీ నువ్వు నిజంగా పస్తులు ఉంటున్నావా? నిజం వేరు, కల వేరు. నువ్వు ఉంటున్నది కల కాబట్టి దీన్ని నిజం అనుకోవద్దు. నేను వచ్చిన పని ఈ కలలోంచి మిమ్మల్ని లేపటానికే నేను వచ్చాను. మీ నిజస్వరూపం మీకు తెలియచేయటానికే నేను వచ్చాను. అలా నేను మిమ్మల్ని మీ నిజస్వరూపం మీకు తెలియాలి, మీరు ఈ నిద్రలోంచి మేల్కొనాలి అంటే మీకు భగవంతుడు అవసరం కావాలి. ఆ భగవంతుడు ఎవరో కాదు నేను. నా కొంగు గట్టిగా పట్టుకోండి. నా కొంగు గట్టిగా పట్టుకోవటం అంటే నన్ను గట్టిగా ప్రేమించడం. నన్ను గట్టిగా ప్రేమించడం అంటే నన్ను గుర్తుపెట్టుకోవటం అని మాత్రమే చెప్పారు బాబా. కాబట్టి ఈ కష్టకాలంలో మనం బాబాని ఎంత ఎక్కువగా గుర్తుపెట్టుకుంటే అంత ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు ఆ భయాలు, ఆందోళనలు, ఆ వ్యధలు అన్నీ కూడా అది ఆయన చూసుకుంటాడు. అది మన పని కాదు. మన పని బాబాని జ్ఞాపకం చేసుకోవటం, బాబా ప్రార్థనలు చేసుకోవటం, బాబా కొంగు గట్టిగా పట్టుకుని ఉండటం చాలు ఈ జన్మకి, చాలు. రేపు ఏం జరుగుతుందన్నది మనకెవరికీ తెలియదు. కాబట్టి ఏదో జరుగుతుందని ఎందుకు ఊహించుకోవాలి? ఏం జరిగినా అది బాబా ఇచ్చ ప్రకారమే కదా జరుగుతుంది. సో మనం బాబాకి విధేయులమై జీవిస్తున్నాం కదా. జరిగేది ఏదైనా సరే బాబా ఇచ్చ ప్రకారం జరుగుతుంది. బాబా ఇచ్చ ఎప్పుడు నాకు అంతిమంగా మేలే చేస్తుంది అన్న నమ్మకంతో ఉంటే అంతకు మించి బాబాని ప్రేమించడం అంటూ వేరేటి ఉండదు. అవతార్ మెహేర్ బాబాకి జై.